కొంతమంది అమ్మాయిలను చూస్తుంటే ఎలా మనము ఉండాలి అని మిగతా అమ్మాయిలకు అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అయినా బయటైనా ఒకేలా ఉండాలనుకుంటారు. సమాజంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదురు నిలబడి పోరాడుతూ ఉంటారు. తమకంటూ ఒక ఐడెంటిటీ కోరుకుంటారు, సాధిస్తారు కూడా. నిత్య అన్వేషణ, ఎప్పుడు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలని, ఏదో సాధించాలని తపన పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు జీవితంలో ఓడిపోయే సమస్య ఉండదు. అలాంటి ఒక రెబల్ హారిక దేత్తడి. ప్రస్తుతం ఇండియాలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 4 సీజన్ లో సందడి చేస్తుంది హారిక. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షోలో సగం హంగామా అల్లరి హారికదే. మొదటి రోజు నుంచి హారిక మీద ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ఒకనొక టైంలో బయటకు వస్తుంది అనగానే కాస్తంత షాక్ తిన్నారు. ఈ లోపే ఎలిమినేషన్ లేదంటూ, ఫేక్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున చెప్పగానే ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే హారిక గేమ్ చాలా బాగా ఆడుతుంది అని జనాలు ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు చాలా మంది హారిక గురించి తెలుసుకోవడానికి గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసమే హారిక గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. హారిక సెప్టెంబర్ 4, 1997 హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. మధ్యతరగతి కుటుంబం. మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కాలేజీలో బీబీఏ చేసింది. ఆ తర్వాత అమెజాన్ లో ఐటీ కన్సల్టెంట్ గా జాబ్ చేసినప్పటికీ ఎక్కువగా కల్చరల్ యాక్టివిటీస్ మీదే ఆసక్తి ఉండేది. ముఖ్యంగా హారికకి డాన్స్ అంటే చాలా బాగా ఇష్టం. అయితే జాబ్ లో ఉన్నప్పుడు కెరీర్ పట్ల చాలా అసంతృప్తిగా ఉండేదట. క్రియేటివ్ గా ఆలోచిస్తూ ఆ దిశగానే ఎక్కువగా ఫోకస్ పెట్టాలని ప్రయత్నించింది. ఇలాంటి ప్రయత్నమే హారికను యాక్టింగ్ వైపు తీసుకువచ్చింది. చిత్ర విచిత్రం అనే షార్ట్ ఫిల్మ్ తో నటిగా మారిన హారిక ఆ తర్వాత దేత్తడి వెబ్ సిరీస్ స్టార్ట్ చేసింది. దేత్తడి ఛానల్ పేరుతో హారిక చేసిన పలు వీడియోలకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. వ్యూయర్షిప్ చాలా బాగా పెరిగింది. ఈ దేత్తడిలోనే తెలంగాణ పిల్ల బేరమాడితే, ది పర్ఫెక్ట్ సేల్స్ గర్ల్ ఇలాంటి సిరీస్లతో హారిక బాగా పాపులర్ అయింది. దీంతో వరుసగా వీడియోలు చేస్తూ క్రేజ్ సంపాదించుకుంది హారిక. ప్రస్తుతం ఆమెకు 14 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండటం కూడా విశేషం. వెబ్ సిరీస్ లో హారిక పర్ఫార్మెన్స్ కి ప్రతి ఒక్కరూ అట్రాక్ట్ అయ్యారు కూడా. అంతేకాదు, ఏపీ ప్రభుత్వం నుండి బెస్ట్ యూట్యూబర్ అవార్డును కూడా హారిక సాధించింది. అలాగే బెస్ట్ కామెడీ కంటెంట్ క్రియేటర్ పురస్కారం కూడా దక్కించుకుంది. దీంతో అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ ఆదిత్యవర్మలో హారికకి చిన్న క్యారెక్టర్ కూడా చేసే అవకాశం లభించింది. అయితే హారిక ఈ స్థాయికి చేరుకోవడానికి గల కారణం ఆమె తల్లి అని గర్వంగా చెప్పుకోవడం విశేషం. హారికని తన తల్లి ఎంకరేజ్ చేసి బిగ్ బాస్ లో పాల్గొనడానికి కారణం అంటుంది హారిక. ఇక హారికకి దేత్తడి అన్న పేరు సాధించుకుంది, కానీ నిక్ నేమ్స్ చాలానే ఉన్నాయి. అవే జెర్రీ, బంగారు తల్లి. ఇక హారికకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. వాటి ఫోటోలను కూడా ఎప్పుడు కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే హారికకు టాటూలు అంటే చాలా ఇష్టం. తన పేరు హారికలోని మొదటి అక్షరం హెచ్ అనే టాటూను ఎడమ చేతిపై వేయించుకుంది. అలాగే షో మస్ట్ గో ఆన్ అనే పాట హారికకు చాలా ఇష్టం. రోజు ఇంటి నుంచి బయటకు వచ్చే ముందు ఆ పాట ఖచ్చితంగా ఉంటుందట. ఆ పాట లిరిక్ ని టాటూ కూడా వేయించుకోవాలని అనుకుంటుందట హారిక. చిన్న క్యారెక్టర్ అయినా ఎప్పటికీ జనాలకి గుర్తుండాలని అంటుంది తప్ప హీరోయిన్ అవ్వాలన్న కోరిక మాత్రం లేదట హారికకు. ఇక ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆలోచన విధానం అంటే చాలా బాగా ఇష్టపడుతుంది. ఇక హారికకు కాబోయే వ్యక్తి గురించి కూడా హారిక ఒకనొక సందర్భంలో చెప్పుకొచ్చింది. తనకు కాబోయే వాడి విషయంలో పెద్దగా కోరికలు ఏమీ లేవట, కానీ హైట్ మాత్రం తప్పకుండా ఉండాలని మాత్రం సూచించింది. ఆ క్వాలిటీ మాత్రం అస్సలు మిస్ కాకూడదు అంటుంది హారిక. ఇక ఫేవరెట్ హీరోయిన్ నిత్య మీనన్ సమంతా ఇలియాన్ అంటే ప్రత్యేక అభిమానం. దర్శకులలో అయితే గౌతమ్ మీనన్, పూరి జగన్నాథ్, సుకుమార్. హీరోలలో విజయ్ దేవరకొండ, రానా, ధనుష్ అంటే చాలా ఇష్టమట హారికకు. ఇక ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరిగా విజయ్ దేవరకొండ అంటే క్రష్ కూడా ఉందంట హారికకు. ఇక హౌస్ లో ఉన్న ఆడవాళ్ళందరిలో కూడా హారికనే బెటర్ అన్న కామెంట్లు చాలా బాగా వినిపిస్తూ ఉన్నాయి. మరి మీరేమంటారో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా వ్యక్తం చేయండి. హారికపై మీ ఉన్న అభిప్రాయాన్ని కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి.